హలో ఎవ్రీవన్. టీఎస్ లాస్ట్ ఎయిట్ 2024 నిన్న జరిగిన ఎగ్జామ్లో ఆల్మోస్ట్ 40,268 పీపుల్స్ అటెండ్ అయ్యారు. సో మొత్తం ఓవరాల్గా వచ్చేసి 50,684 పీపుల్స్కి ఓన్లీ 79.45% మాత్రమే ఎగ్జామ్కి అటెండ్ అవ్వడం జరిగింది. సో మనకు నిన్న యాక్చువల్గా మూడు సెంటర్లని అంటే ఆఫ్టర్నూన్ సెషన్ అండ్ ఈవినింగ్ సెషన్ని ఇక్కడికి ఎగ్జామ్ సెంటర్ల దగ్గరికి వెళ్ళి సో స్టూడెంట్స్ అందరిని అడగడం జరిగింది. సో పేపర్ ఎట్లా వచ్చింది అని. సో చాలా మంది పీపుల్ వచ్చేసి మార్నింగ్ సెషన్ పేపర్ కొంచెం ఈజీగా ఉంది, కానీ ఆఫ్టర్నూన్ ఇప్పుడేదైతే 3 ఇయర్స్ ఎల్ఎల్బి ఆఫ్టర్నూన్ సెషన్ ఉందో అది కొంచెం టఫ్ ఉంది. అండ్ మాక్సిమం కొన్ని క్వశ్చన్స్ మాత్రమే తెలిసిన వచ్చాయి, మిగతా అన్ని కొత్త క్వశ్చన్స్ వచ్చాయని చెప్పారు. అండ్ 5 ఇయర్స్ చూసుకుంటే ఆల్మోస్ట్ చాలా మంది అయితే 5 ఇయర్స్ చాలా ఈజీ వచ్చిందని చెప్పారు. సో మనం ఒకసారి చూసుకుంటే జనరల్ నాలెడ్జ్ మెంటల్ ఎబిలిటీ 30 క్వశ్చన్స్కి సో స్టాటిక్ జీకే అండ్ బ్లడ్ రిలేషన్స్ డిస్టెన్స్ అండ్ స్పీడ్ లాజికల్ రీజనింగ్ నుంచి 30 క్వశ్చన్స్కి కొన్ని ఈజీగా ఉన్నాయి, సో మిగతా అన్ని కొత్త క్వశ్చన్స్ ఉన్నాయని చెప్పారు. అండ్ అట్లనే కరెంట్ అఫైర్స్ చూసుకుంటే స్పోర్ట్స్ ఈవెంట్స్ పాలిటిక్స్ అండ్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ గురించి వచ్చినాయి, సో అది కొంచెం బెటర్ ఉంది అని చెప్పారు. అండ్ అట్లాగే లీగల్ యాప్టిట్యూడ్ చూసుకుంటే కాన్స్టిట్యూషనల్ సో హిస్టారికల్ జడ్జిమెంట్స్ గురించి ఇచ్చారు. చదివిన అయితే మొత్తమే రాలేదు అని చెప్పి స్టూడెంట్స్ చెప్పడం జరిగింది. సో ఇది ఓవరాల్గా నిన్న జరిగిన ఎగ్జామ్ యొక్క ఫీడ్బ్యాక్ ఇది. అలాగే కీ పేపర్ వచ్చేసి 6th కి రాబోతుంది. సో 6th కి కీ పేపర్లు చూసుకుంటే సో మీరు పెట్టిన ఆప్షన్స్ అన్ని ఎన్ని కరెక్ట్ ఉన్నాయి ఎన్ని రాంగ్ ఉన్నాయని చెప్పి చెక్ చేసుకోవచ్చు. ఆ రోజే మీకు ఆల్మోస్ట్ మీ రిజల్ట్ కూడా తెలిసిపోతుంది. ఫైనల్ రిజల్ట్ ఎప్పుడు వస్తుంది అని అంటే జూన్ 24 లోపు అరౌండ్ లాస్ట్ వీక్లో రిజల్ట్ వచ్చేస్తుంది. సో నవంబర్ డిసెంబర్లో కౌన్సిలింగ్ అండ్ వెరిఫికేషన్ అంతా కంప్లీట్ అయిపోతుంది. అలాగే చాలా మంది అడుగుతున్నారు అసలు ఎన్ని మార్కులకి పాసు, సో ఇందులో కట్ ఆఫ్ మార్క్స్ ఉంటాయని. సో కట్ ఆఫ్ మార్క్స్ అనేటివి ఏముండవు. సో జనరల్ అండ్ ఓపెన్ కేటగిరీకి వచ్చేసి 42 మార్క్స్ ఉంటుంది. సో అవుట్ ఆఫ్ 120కి 35% మీరు కరెక్ట్గా రాస్తే పాస్ అయినట్టే ఆల్మోస్ట్ 42 మార్క్స్ వచ్చేస్తాయి. అండ్ ఎస్సీ ఎస్టీకి మాత్రం ఎలాంటి కట్ ఆఫ్ కానీ ఎలాంటి లిమిట్స్ కానీ ఏముండవు, అందరూ ఆల్మోస్ట్ ఎగ్జామ్ అటెండ్ చేస్తే ఎలిజిబుల్ అయినట్టే. కానీ ఓవరాల్గా మీ ర్యాంకును బట్టి మెరిట్ ఆధారంగా సీట్ ఇవ్వడం జరుగుతుంటుంది. సో ఇది గైస్ మీ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ దొరికిందని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ 6th కి కీ పేపర్ రిలీజ్ అవ్వగానే మరొక వీడియోతో మీ ముందుంటాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్.